ట్యాక్టో ఆందోళనలకు పలు సంఘాల మద్దతు పిఆర్సీ డిఎల్ సాధన సిపిఎస్ రద్దు కోరుతూ ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాక్టో ఆధ్వర్యంలో అన్ని పాత తాలూకా కేంద్రాల్లో చేపట్టనున్న నిరసన ప్రదర్శనలు ధర్నాలకు పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతిచ్చాయి. దశలవారి ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఏపీ జేసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్ జి హృదయరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధర్నాలకు మద్దతుగా ఏపీ జేసీలోని సభ్య సంఘాలు పాల్గొని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. డిమాండ్లను నెరవేర్చేందుకు సీఎం చొరవ చూపాలని కోరారు. ఫ్యాక్టో కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ఏపీ సిపిఎస్ ఉద్యోగ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీఎం దాస్ ఎం రవికుమార్ మరో ప్రకటనలో తెలిపారు. ఫ్యాక్టో ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పఠాన్ బాజీ కోరారు. ఫ్యాక్టో ఆందోళనలో విరివిగా పాల్గొనాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష కార్యదర్శులు మూకం అప్పారావు, నడిపినేని వెంకట్రావు ఆ సంఘం శ్రేణులకు పిలుపునిచ్చారు. శిఖల నుండి గత చరిత్ర పుటల నుండి కృత జీవుల చితుల నుండి చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల వ్యధల నుండి రండి కదలి రండి నిదురలెండి కలసి రండి ముక్కనల ఉరికి రండి ఉద్యమమై ఉడికి రండి కనుల నుండి వనుల నుండి కనకనాగ్ని శిఖల నుండి గత చరిత్ర పుటల నుండి కృత జీవుల చితుల నుండి చెమటోడ్చిన శ్రమజీవుల సమజీవుల